చాలు. తుడుచుకున్నాక తవల ఎక్కడ వేయాల బా? థ్యాంక్ యూ. ఈరోజు కూడా అకౌంట్లో రాసుకోండి సార్. ఏయ్, రేపు నీకు ఎగ్జామ్ ఉందిగా, వెళ్ళి చదువుకో, నేను చూసుకుంటాను. సరే అక్క. వీడేమిటి పెద్ద ఎడ్యుకేటెడ్ లాగా పేపర్ చదివేస్తున్నాడు, బొమ్మలు చూస్తున్నాడు అనుకుంటా. సార్ ఏంట్రా, ఊరంతా మీ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు సార్. ఏమని, మీరు వచ్చాక ఈ లాడ్జ్ డెవలప్ అయిందంట, కస్టమర్స్ ఎప్పుడు ఫుల్గా ఉంటున్నారంట, తొందరలోనే ఈ లాడ్జ్ని 5-స్టార్ హోటల్గా మార్చేస్తారని చెప్పుకుంటున్నారు. అవును సార్. మాటలా, దీనంతటికీ కారణం మీ దీక్షా పట్టుదలే కదా. ఈ లాడ్జ్ కోసం రేయింబో వాళ్ళు తెగ కష్టపడుతున్నారు. ఏంట్రా కాకపడుతున్నావు, విషయం ఏంటి? మరేం లేదు సార్, రాత్రులు చలి చంపేస్తోంది, నిద్ర పట్టడం లేదు, అందుకని మీరు పెద్ద మనసు 500 ఇచ్చారంటే ఇద్దరం స్వెటర్లు కొనుక్కుంటాం. 5 పైసలు కూడా ఇవ్వను, జాగ్రత్త. పీసిన కొట్టు వెదవా, వీడు వచ్చిన తర్వాత లాడ్జ్ నాశనం అయిపోయింది. అమ్మా, గ్రైండర్లో పిండి నలిగిందో లేదో ఒకసారి చూడమ్మా. ఉండు, పెళ్లి చూసొస్తాను. ఏం చేస్తున్నావురా? నువ్వు ఊరుకో, ఇందులో కూడా ఉందా? నీకు తెలుసు కదా, పైన చలి చంపేస్తుంది, మనం స్వెట్టర్ కొనుక్కున్నాం. కరెక్ట్గా మిక్స్ చేయడం కూడా నాకు తెలియదురా. నీ మొహానికి ఇదే ఎక్కువ. ఏంటి కొనుక్కున్నావు? ఏం సార్, లాడ్జ్లో ఎవరూ తాగకూడదని మీరేగా రూల్స్ పెట్టారు, ఇప్పుడు మీరే ఇలా తాగుతున్నారేంటి సార్? రే, పెద్దోళ్ళు ఏం చెప్పారో మర్చిపోయావా? ఎదుటి వాళ్ళకి చెప్పేందుకే నీతులున్నాయి. ఈ ఫిలాసఫీ కోసమైనా మీరు తాగాలి సార్, తాగండి. సారు రూల్స్ మాత్రం పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. మీరు తాగండి సార్. అరే, మీరు నాకు బాగా నచ్చారురా, నచ్చబడ్డారా? మీ చేత మందు తెప్పించుకొని నేను తాగుతున్నాను. అప్పుడప్పుడు మీరు కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తున్నారని విన్నాను, అది కూడా అడగడానికి నాకు హక్కు లేదంటే. షట్టర్లు కొనుక్కోవడానికి డబ్బులు లేవని సాయంకాలం డబ్బులు అడిగారు కదా, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారా డబ్బులు? ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? మెంటల్ కుటుంబంలా ఉంది. నోరు మీరా, ఏంటండి ఇది? మీరు నీళ్లు తోడి పోస్తూ ఉంటే ఆవిడ మళ్ళీ బావులోనే పోసేస్తున్నారు. అక్క స్వెటర్లు కొనుక్కోవడానికి మీకు దొంగతనంగా డబ్బులు ఇచ్చింది కదా, అందుకు పడ్డ శిక్ష ఇది. 50 బిందులు నీళ్లు తోడాలి.
ఈ శిక్ష వేసిన వెధవాడు మా నాన్నగారు. రాధ, ఆయన మీకు మాత్రమే తండ్రి కాదు, నాకు తండ్రి లాంటి వారే. అందుకని మన వీళ్ళతో మనకొన్నీ పొడుచుకుంటావా? మన తండ్రి అయినంత మాత్రాన ఆయన చేసిన తప్పులన్నీ భరించాలంటారా? చెప్పండి. ఇప్పుడేం చేయమంటావు? ఏమైనా చేయొచ్చు. ఆయన చూసి మీరు భయపడచ్చు, నేను భయపడను. ఈ రోజు ఆయన సంగతి తేల్చేస్తాను. ఏంట్రా రెచ్చిపోతున్నా? ఏంటో కోతలకు వస్తున్నావు? ఏం లేదు సార్, మీరు రాధకు వేసిన శిక్ష గురించి చెప్పింది చాలా కరెక్ట్ గా వేశారు సార్. రాధ కూడా చెప్పింది మా నాన్న చాలా కఠినాత్ముడు అని. అందుకు నేనన్నాను, చచ్చ అది తప్పమ్మా, ఆయన హృదయం వెన్నపూస లాంటిది అని చెప్పాను. కరెక్టే కదా సార్? మీకున్న తెలివితేటలకి మీరు సుప్రీంకోర్టుకే జడ్జి కావాల్సిన వారు. మీరు 3వ క్లాస్ ఫెయిల్ అయినందువల్ల జస్ట్ మిస్ అయిపోయారు సార్. పోనీ బావిలో నీళ్లు మా ఇద్దరిని తోడమంటారా సార్? ముందు నిన్ను బావిలో హలో. కాని ఇవ్వండి, నేను తోడతాను. అయ్యో మీకెందుకు శ్రమ? నా వల్లేగా మీకు పనిష్మెంట్, మీకోసం నేను తోడకూడదా? అయ్యో వద్దు, మీరెందుకంటే నీళ్లు తోడ్డం. అరే ఇవ్వండి, మీకోసమేగా, ఇందులో ఏముంది? అరే ఇవ్వండి, మీకోసమేగా, ఇందులో ఏముంది?